चित्तूर जिला मुनिसिपल केंद्रमैन पट्टणंलो कुप्पम इंचार्जी भारत आध्वर्यंलो 5 कोट्ल रूपायलतो अभिवृद्धि पनुलकु श्रीकारं चुट्टिनट्लु मुनिसिपल कमिश्नर चिट्टिबाबु तेलिपारु। कुप्पम पट्टणंलो ई निधुलतो 99 चोट्ल ओपन ड्रैनेजीलु निर्माणं पनुलनु भूमि पूज चेसि प्रारंभिंचारु। ई संदर्भंगा कमिश्नर मात्लाडुतू पट्टणंलो सुंदरीकरणकु मोदट प्राधान्यत इस्तुन्नामन्नारु। अलागे प्रजलु कूडा पट्टणंलो एक्कड पड़ते अक्कड चेत्ता चेदारं पड़ेयरादनि कोरारु। पातपेट प्रांतंलो गंगम्म गुडि चैर्मन् पादसारधि पनुलनु प्रारंभिंचारु। ई कार्यक्रमंलो डि श्रीकांत स्थानिक प्रजा प्रतिनिधुलु पाल्गोन्नारु। తొంభై తొమ్మిది వర్క్లు ఉన్నాయి తొంభై తొమ్మిది వర్క్లు 5 కోట్ల రూపాయలు మనం వాడుకోవాలని రీసెంట్గా గవర్నమెంట్ ఆర్డర్ చేశారు। దానికి సంబంధమైన మనం ఈ 99 వర్క్లను పీచ్ వర్క్ వచ్చి 5 లక్షలు కట్టారు। మొదలు పెట్టించి ముఖ్యంగా టౌన్ కుప్పం టౌన్ మొత్తం మేజర్ కాలువలంతా కూడా స్ట్రీమ్లైన్ చేస్తూ ఆ బాధవన్నీ తీసి ముఖ్యంగా కమిషనర్ గారి సహకారంతోనే అన్ని లేకపోతే మనం చేసాం ఎందుకంటే అన్నీ ఫిలప్ అయిపోయింది। ఆ ఫిలప్ అయిన వాటిని ఆయన ఎక్స్ట్రా మనుషులను పెట్టి మెషిన్లు పెట్టి తీస్తున్నారు। అట్ ది సేమ్ టైం అంతా దాని బాగోగులన్నీ క్లీన్ గా కట్టుకుంటూ పైన కాంక్రీట్ బెడ్స్ వేసుకుంటూ ఆర్సీసీ స్లాబ్స్ వేసి క్లోజ్ బెడ్స్ నా తీసి ఒక అద్భుతమైన రూప్ వస్తుంది। ఒక అగ్రిమెంట్ అంటే ప్రతి వీధి వెడల్పు అయిపోయింది। రెండోది అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ అన్ని కూడా రిమూవ్ చేసేస్తున్నాం। ఇద్దరం నిలబడి ఒక కంబైన్డ్ ఎఫర్ట్ అనుకోండి కంబైన్డ్ ఎఫర్ట్గా మొత్తం అనాథరైజ్డ్ మీరు కావాలంటే మీరు టైలర్స్ రూమ్ టైలర్స్ వీధి కూడా ఉంది కదా టైలర్స్ హై స్కూల్ వీధి ఉంది దాని తర్వాత వీధి ఉంది అవన్నీ కూడా మేము చేసాం చూడండి। ఉన్న 10 అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తూ ఒక పర్మనెంట్ అసెట్ క్రియేట్ చేస్తూ కుప్పానికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని మా ఆలోచన। దానికి సారు నేను గంగడం గిఫ్ట్ చేస్తున్నాం సార్ సహకారం చాలా వాల్యుబుల్। ఇది రూర్బన్ సంబంధించింది రూర్బన్ వర్క్ సంబంధించి మనకి ఏదైతే గతంలో శాంక్షన్ అయి ఉన్నాయో అవన్నీ కూడా లోకల్గా ఉన్న కాన్షియన్స్ ఇన్ఛార్జ్ అయిన భరత్ అన్న గారి దృష్టికి తీసుకురావడం జరిగింది। వారి ద్వారా కలెక్టర్ గారిని మళ్ళా జెడ్పీసీఓ గారిని కలిసి ఈ సంబంధించిన వర్క్స్ ఏదైతే మనకు ఉన్నాయో రూర్బన్ కింద పెండింగ్లో ఉన్నటువంటి డ్రైన్ వర్క్స్ అన్నీ కూడా సుమారుగా సార్ చెప్పినట్టుగా 5 కోట్ల రూపాయలు సంబంధించిన డ్రైన్ వర్క్లు ప్రారంభించడం జరిగింది। ఇందులో ముఖ్యంగా కాన్షియన్స్ ఇన్ఛార్జ్ భరత్ అన్న గారు ప్రతిసారి కలెక్టర్ గారిని కలిసి వీటిని చేసుకోవచ్చు అని చెప్పేసి ఆమోదం తీసుకురావడం జరిగింది। అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకుల సహకారంతో ఈరోజు రూర్బన్ కింద ఎగ్జిక్యూషన్ జరుగుతోంది। ఈ రూర్బన్ వర్క్స్ అన్నీ కూడా రోడ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి। సుమారుగా 10 నుంచి 15 కోట్ల రూపాయల వర్క్స్ అన్నీ కూడా రూర్బన్ కింద టేకప్ చేయడానికి మున్సిపాలిటీ పరిధిలో యాక్షన్ తీసుకున్నాము। కొత్తగా విలీనమైనటువంటి ఏదైతే ఉన్నాయో పంచాయతీలలో కూడా ప్రపోజల్ తయారు చేస్తున్నాము। ఎక్కడైతే రోడ్స్ డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ చోటన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది। ఆ ప్రపోజల్ అన్నీ కూడా మన రూర్బన్ డిఈ గారి ద్వారా ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది। ఎంపీడీఓ సబ్మిట్ చేసినటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ని మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి జెడ్పీసీఓ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా రాబోయే 3 నుంచి 6 నెలల లోపల కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం।